హుజూరాబాద్ చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ కు గాని పెట్రోల్ కు గాని డీజిల్ కు గాని దండం పెట్టి ఓటేసారు అంటే ధరలు పెంచినటువంటి అంశాన్ని ప్రజలు పట్టించుకోలేదు అనేది అర్థమవుతుంది. ధరలు పెంచినటువంటి విషయాన్ని పట్టించుకోలేదు, కేవలం ఈటల రాజేందర్ నన్ను చంపుకుంటారా బతికించుకుంటారా అనే ఒక భావోద్వేగాన్ని మాత్రమే పట్టించుకున్నారు, మిగతా ఏ అంశాలు కూడా పట్టించుకోలేదు ప్రజలు. అదే వర్కౌట్ అయింది అక్కడ, సానుభూతి ఆ భావోద్వేగం తప్ప అక్కడ ఇంకొకటి అయితే వర్కౌట్ అయినట్టయితే కనిపించటం లేదు. ఆ రకమైనటువంటి ఎలక్షన్ కింద చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. డబ్బులు అంటారా, డబ్బులు ఇద్దరు పంచారు, డబ్బులు పంచడంలో జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు పోటీ పడే పంచినట్టు కనిపిస్తున్నది. జాతీయ పార్టీ పంచినటువంటి నేపథ్యంలో ప్రజలు ఏం చూశారు, అయ్యో పాపం వెనకేదో అన్యాయం జరిగిపోతున్నది అని అందరి ముందు ఏడవడం, నన్ను బతికించుకుంటారా మీ చేతుల్లోనే ఉందని ఊరూరు తిరిగి చెప్పడం. విజయ్ గారు వినండి, మీరు భావోద్వేగం మాత్రమే వర్కౌట్ అయింది. ఓకే ఓకే, ఇక్కడ వినండి, మీరు చెప్తున్న భావోద్వేగం వ్యక్తం కావడానికి కారణం ఏందో మీరు చెప్పడం లేదు. సటారికల్గా మాట్లాడుతున్నారు కానీ రాజేందర్ మీద వన్ మినిట్ వినండి, వాస్తవం చెప్పాలా మనం. ఇక్కడ ఏంటంటే రాజేందర్ గారి మీద ప్రజల్లో ఆ భావోద్వేగం ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఆ విషయాన్ని వదిలేసి మీరు మిగతాదంతా చెప్పేస్తున్నారు. కానీ ఆ కారణం చెప్పకపోవడమే మనది మైనస్ కదా. రాజేందర్ను ఏ రకంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నుంచి బయటకు తొలగించవామి ఏం మాట్లాడుతావు నువ్వు, నాకు అర్థం కాదు. విషయాన్ని వదిలేదు ఎప్పుడే కానీ నువ్వు చెప్పు, భావోద్వేగంతో ప్రజలు ఓటేసిన మాట వాస్తవం, మీరు చెప్తున్నది అబద్ధం అని అంటలేను. కానీ దానికి కారణం ఏందో చెప్పడం లేదండి. విజయ్ గారు వినండి విజయ్ గారు, మీరు ఆ కారణం చెప్పడం లేదు, మిగతా విషయం చెప్తున్నారు. ఇంకో విషయం చెప్తున్నా మీకు, వినండి విజయ్ గారు, వన్ మినిట్ మీరు విషయాన్ని వదిలేసి మిగతా చెప్తున్నారు, అది పద్ధతి కాదు అని నేను అంటున్నా. ఇక్కడ చెప్పేది ఏంటంటే, చెప్పేది ఉంటే పూర్తి విషయం చెప్పాలి, మనం పూర్తి విషయం చెప్పాలి. మీరు మిగతా వదిలేసారు కదా, మీకు ఇంకో విషయం చెప్తా, మీరు గ్రాడ్యుయేట్ వన్ మినిట్ ఇంకో మీకు ఉదాహరణలు చెప్తా, ఉదాహరణలు చెప్తా విజయ్ గారు, ఇక్కడ వినండి, మీకు ఇంకో విషయం చెప్తా. మీరు చాలా విషయాలు చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ వినండి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ని గెలిపించారు అనేది మీరు చెప్పిండ్రు, అది వాస్తవం కూడా. కానీ ఒక విషయాన్ని మీరు ఇంకోటి గమనించాలి, ఇక్కడ ఎందుకు గెలిపించిండ్రు, ఏ సందర్భంలో గెలిపించిండ్రు అనేది మీరు వదిలేస్తున్నారు. ఇక్కడ నేను చెప్తున్న సమస్య అదే, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇదే ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వమే మంత్రులు స్వయంగా అందరూ అధికారికంగా ప్రకటించిండ్రు, త్వరలో 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతున్నది, మేము 15 రోజుల్లో నిరుద్యోగ భృతిని ప్రారంభించబోతున్నాము, పీఆర్సీ ప్రకటించబోతున్నాము. 3 రకాల వాగ్దానాలు గ్రాడ్యుయేట్ ఎన్నికల ముందు చేయడం వల్ల నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినరు, గ్రాడ్యుయేట్స్ ఓటేసినరు, ఉద్యోగులు ఓటేసినరు. అది చీటింగ్ అంటారా, మీరు కాదంటారా, అది మీ ఇష్టం, మీ విజ్ఞతకు సంబంధించింది. ఎట్లా గెలిచిందని చెప్తున్నా, ఎట్లా గెలిచిందంటే 3 అబద్ధాలు చెప్పి గెలిచింది. ఆ 3 అబద్ధాలను మీరు చెప్పడం లేదు. గ్రాడ్యుయేట్స్ ఉండండి సార్, గ్రాడ్యుయేట్స్ మాకు ఓటేసిందని అంటారు, కానీ గ్రాడ్యుయేట్లకు ఇచ్చిన హామీని ఏం చేసింది, నోటిఫికేషన్ లేవండి. విజయ్ గారు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఏది ఎక్కడ పోయింది, నిరుద్యోగ రండి, మీరు వాస్తవాన్ని చెప్పాలి. మీరు ఒక జర్నలిస్ట్గా వాస్తవాలు చెప్తే బాగుంటుంది. మీరు చెప్పింది నిజం, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది నిజం, కానీ అదే టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్లకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ ఏమి హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఎందుకు అమలు కాలేదు, అబద్ధాలు చెప్పి గెలవడం ముఖ్యం కాదు. అదే విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. హుజూర్నగర్లో ఎట్లా గెలిచినాము, హామీలు ఇచ్చే గెలిచినాం. ఇక్కడ నాగార్జునసాగర్లో ఎట్లా గెలిచినాము, హామీలు ఇచ్చే గెలిచినాం. ఆ పూటకు ఓట్ల హామీలు తప్ప ప్రజలు బాగుపడే హామీలు ఎక్కడున్నాయండి, ఎక్కడ అమలవుతున్నాయి చెప్పండి. గెలవడం ముఖ్యం కాదు, అదే చెప్తున్నాండి. హుజూరాబాద్లో దానికి ప్రత్యామ్నాయంగానే వినండి విజయ్ గారు, వినండి. హుజూరాబాద్లో ఈరోజు ఏదైతే తీర్పు వచ్చిందో, ఆ తీర్పు ఏంటంటే ఓట్ల కోసం హామీలు తప్పు, ఓట్ల కోసం హామీలు ఇవ్వడం తప్పు, హామీలు ఇస్తే అమలు చేయాలి. నోటిఫికేషన్ లో 50,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయండి, ఎక్కడున్నాయో చెప్పండి, మీరు ఒక్కదానికి చెప్పండి జవాబు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వల్ల ఇంత పచ్చి అబద్ధాలు, 3 అబద్ధాలు చెప్పి 2 సీట్లు గెలిచారు కదా, ఒక్కటన్నా అమలైందా, టీఆర్సీ అనౌన్స్ అయింది, ఇంతవరకు ఎంప్లాయీస్ కు ఇంప్లిమెంటేషన్ లేదు.
వాస్తవాలను వదిలేసి మిగతా విషయాలు చెప్పకండి, చెప్తే పూర్తిగా చెప్పండి. వ్యవసాయ ప్రొడక్షన్ వ్యవసాయం కాదా, నోటిఫికేషన్ గురించి అడుగుతున్నా, వ్యవసాయ ప్రొడక్షన్ సంగతి కూడా చెప్తున్నా. ఇలా వరేస్తే ఉరి అని చెప్తుంది కదా ప్రభుత్వం, దానికి ఏం జవాబు చెప్తావు? ఎవరు చెప్పాలి దానికి జవాబు? మరేస్తే ఉరి అని ఎవరు చెప్తున్నారండి? విజయ్ గారు నెగిటివ్ ధోరణి, ఒక రాష్ట్రం మీద ఒక వ్యతిరేక భావం ఉండి వ్యతిరేక భావజాలంతో ఉన్నటువంటి ఇప్పుడు ఒకటి ప్రభుత్వ మంత్రదండాన్ని చదవకు. ప్రభుత్వ మంత్రదండాలు ఇది చాలా రోజులైంది, అందరు వింటున్నారు, తెలంగాణ ప్రజలు రోజు వింటున్నారు. మంత్రదండాలు అభివృద్ధి అభివృద్ధి మంత్రాలు అన్ని వింటున్నాం సార్, అదే చేస్తలేము. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎట్లా గెలిచిరో నాకు చెప్పు జరా. 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ రోజు గతి లేదు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కి మాత్రం ఓట్లు వేపించుకున్నావు. అది చీటింగ్ కాకపోతే ఏంది, అబద్ధం కాకపోతే ఏంది? రాజేందర్ ని ఎందుకు గెలిపించారు ప్రజలు చెప్తలేవు. ఏడ్చిండని చెప్తున్నావు, ఏడిస్తే వాళ్ళకి భావోద్వేగం ఎందుకు వచ్చిందో చెప్తలేవు. ఇప్పుడు విజయ్ కుమార్ పోయి, విజయ్ కుమార్ పోయాడో ఏడిస్తే ఓట్లు పడతాయా? విజయ్ కుమార్ గారు, మీరు విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మీరు ఎమ్మెల్యేగా నిలబడి ఏడిస్తే మీకు ఓట్లు వేస్తారంటే నేను నమ్ముతా. అక్కడ రాజేందర్ ఏడిచింది కాబట్టి ఏమన్నా ఉండాలా విజయ్ కుమార్ గారు? మీకు నేను ఏం చెప్తున్నా ఇక్కడ వినండి, అక్కడ ఏడిస్తే భావోద్వేగం ఎందుకు వచ్చింది? ఆ భావోద్వేగానికి కారణం ఎవరు? ఆ భావోద్వేగానికి కారణం ఎవరో చెప్పు నాకు. ఆ భావోద్వేగానికి కారణం ఎవరో చెప్తేనే అంగీకరిస్తుంది. ఎట్లా కాదు, వాస్తవం చెప్పాలా మనం? నేను చెప్పడానికి నేను చెప్పడం కాదు, మీరో నేనో చెప్తే కాదు చరిత్ర, జరిగింది చరిత్ర, జరిగిన చరిత్రను మాజగొట్టద్దు. ఉన్నట్టుగా మాట్లాడాలి. ఒక్కటండి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఇదే హైదరాబాద్ లో, ఇదే హైదరాబాద్ లో, అదే వరంగల్ లో ఈ ప్రభుత్వం నిరుద్యోగ వృద్ధి 15 రోజుల్లో ఇస్తున్నామని చెప్పింది, 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పింది.